అండ్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు, కొన్ని వందల సినిమాలు చేశారు, కానీ అప్ టు ద మార్క్ మీకు రావాల్సినంత పేరు రాలేదని మేమంటాం. మీరేమంటారు దానికి? మీరు అన్న దాంట్లో అభిమానం ఉంది, నిజం ఉంది. అంటే మనకి పడాల్సినంత పాత్రలు పడితే రావాల్సినంత పేరు వస్తుంది. ఇప్పుడు పడినంత పాత్రల్లో వచ్చినంత వచ్చింది గుర్తింపు. సో ఇట్ ఈస్ ఐ కౌంట్ మై బ్లెస్సింగ్స్ బట్ సో మీరు అన్నది కరెక్టే, బట్ రావాల్సి ఉంది, వస్తే తప్పకుండా మీరు అన్నట్టుగా ఇట్ బ్రింగ్స్ మీ సాటిస్ఫాక్షన్ రీత్యా కానీ, లేదంటే జాబ్ సాటిస్ఫాక్షన్ రీత్యా కానీ ఎలా ఉంది మీ సాటిస్ఫాక్షన్? అసలు ఎందుకు వచ్చాను ఈ ఇండస్ట్రీకి అని ఎప్పుడైనా అనిపించిందా? ఇది యాక్చువల్గా టు బి ఫ్రాంక్ అంటే ఆ రెండు సాటిస్ఫాక్షన్స్ లేనట్టే యాక్చువల్లీ. అయితే ఇక్కడ దాన్ని మించింది లేదా అంటే దాన్ని ఏదో మనం సమర్థించడం కాకపోయినా నాకు ఒక గుడ్ విల్, ఇండస్ట్రీలో ఒక గుడ్ విల్, ఒక గుడ్ ఇంప్రెషన్, ఒక మంచి అఫెక్షన్, ఒక రెస్పెక్ట్ గార్డ్ ఇలాంటివి కొన్ని నాకు దొరికాయి. సో దట్ ఈస్ దేర్. బట్ ఎందుకు వచ్చానా అనే ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు కలగలేదు. అది జస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ది ఫ్లో అనే అనుకుంటుంటాను. సో అండ్ మన మనతో ముడిపడును అంటే మా మన ఇంట్లో వాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు, ఇదేంటి మంచి జాబ్ కదా, మంచి ఇది కదా, మంచి పొజిషన్ కదా అని ఈ అనేది వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, వాళ్ళ పారామీటర్స్ వేరుగా ఉంటాయి. అయితే అది కూడా ఒక రకంగా ట్రూ. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు మనం ఏదో స్టార్డమ్ వచ్చేయాలి లేకపోతే ఏదో జూబ్లీస్లో బిల్డింగ్ కట్టాలని కాదు అక్కడ పాయింట్. ఇప్పుడు బెటర్ క్యారెక్టర్స్ మనకున్న ఇదికి బెటర్ క్యారెక్టర్స్, బెటర్ కెరీర్ ఉంటే బాగుంటుంది కదా అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అయి ఉంటుంది. అది అది కూడా కరెక్టే కదా. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే అన్హ్యాపీ అని అనగానే ఒక ఎలిమెంట్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, అది ఉండాలి, ఉండటం కూడా మంచిదే ఒక జర్నీలో మనకి, అది మన మోటివేట్ చేస్తూ ఉంటుంది అనుకుంటుంది.